రామవరములో ఉండే సుబ్బారావు మంచి స్థితిమంతుడే కాని నలుగురిని ఇబ్బంది పెట్టి ఆనందపడేవాడు. రోజూ రాత్రులు ఊరంతా నిద్రపోయాక తన పెంపుడు కోళ్లకి కుక్కకి ఆహారం వేస్తూ సందడి చేసేవాడు. అర్ధరాత్రి తలుపులు కిటికీలు తెరుస్తూ మూస్తూ చప్పుడు చేసేవాడు. ఆ అలజడికి చుట్టుప్రక్కల వారంతా మేల్కొని ఉంటే వారు ఇబ్బంది పడటం చూసి ఎంతో సంతోషించేవాడు. సుబ్బారావు చేసే ఈ పనుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ తర్వాత రోజు అతడి చేష్టలు మరింత పెరిగేవే తప్ప తగ్గేవి కాదు. దీంతో ఇరుగు పొరుగు వారు ఎవరూ అతడిని ఏ విధముగానూ అడ్డు చెప్పేవారు కాదు. ఒకరోజు సుబ్బారావు పొరుగింటికి రామనాథం అనే బంధువు వచ్చాడు. అతడు వచ్చిన రోజు రాత్రికే సుబ్బారావు చేసే అల్లరి అర్థమైంది. ఆ చప్పుళ్ల గురించి బంధువులను అడిగితే వారు అన్ని విషయాలు వివరముగా చెప్పి సుబ్బారావు జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదన్నారు. అయినా దీనికి సరైన విరుగుడు కనిపెట్టాలనుకున్నాడు రామనాథం. మరునాడు సుబ్బారావు ఇంటికి వెళ్లాడు రామనాథం. మిత్రమా, నువ్వు రాత్రుల్లో నిద్ర మానుకొని ఊరికి కాపలాగా ఉంటావని, ఫలితముగా ఊరంతా దొంగల భయం లేకుండా హాయిగా నిద్రపోతుందని విన్నాక నిన్ను అభినందించకుండా ఉండలేకపోయాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు రామనాథం. ఈ మాటలు విన్నాక సుబ్బారావుకి ఊరి జనం మీద ఈర్ష్య కలిగింది. వాళ్లని ఇబ్బంది పెట్టాలని తాను నిద్ర మానుకొని నానా చప్పుళ్ళు చేస్తూ అవస్థ పడుతుంటే వాళ్ళందరూ హాయిగా నిద్రపోతున్నారా, ఎంత వెర్రివాడను నేను అనుకున్నాడు. ఆ రోజు నుండి రాత్రుళ్ళు ఎలాంటి చడి చప్పుడు చేయకుండా నిద్రపోవటం అలవాటు చేసుకున్నాడు. రామనాథం తెలివికి ఆ ఊరి వారంతా ఎంతో సంతోషించారు.